కరోనా నియంత్రణలో భాగంగా అనంతపురం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించామని ఆర్డీఓ మధుసూదన్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున రావు తెలిపారు. అందరికీ నమస్కారం. జిల్లా కలెక్టర్ గారు మన అనంతపురంలోని కొన్ని కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే కరోనా పాజిటివ్స్ ఎక్కువగా వస్తున్నాయో వాటిల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే లాక్డౌన్ ఇంతకుముందు ఎలా ఉందో అలాంటివి మళ్ళీ రీఇట్రేట్ చేయడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు ఇద్దరు కలిసి. వాటికి సంబంధించి అందులో మన ధర్మవరం కూడా ఉంది. ఇంతకుముందు చూసినట్టయితే మన ధర్మవరం జీరో పాజిటివ్ కేసెస్ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ ఒక 20 డేస్ బ్యాక్. బట్ ఈరోజు చూసినట్టయితే మనకి ధర్మవరంలో ఉన్న పాజిటివ్ కేసెస్ ఓవరాల్గా 30+ ఉన్నాయి. సో ఇది ఇక్కడ ఆగదు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇలాంటి ఒక అనంతపురం తర్వాత ఉన్న పెద్ద టౌన్ ఇది మన అనంతపురం జిల్లాలో. ఇలాంటి ప్లేసెస్లో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజలందరూ ఇన్నాళ్ళు ఒక 3 మంత్స్ కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడినారు. ఫైనాన్షియల్గా కానివ్వండి, లేదా వాళ్ళు ఎకనామికల్గా ఏదైనా యాక్టివిటీస్ చేసుకోవడానికి కూడా వీలు కాదు. బట్ కానీ మన ప్రాణం కంటే అవేవి ఎక్కువ కాదన్నట్టు మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు చూసినట్టయితే మన జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టు మనం అందరం స్ట్రిక్ట్గా మనల్ని మనం రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దానికి అనుగుణంగానే మనం ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ని కలెక్టర్ గారు చెప్పిన దాన్ని మన ఫీల్డ్ లెవెల్లో మనం ఇప్పుడు పాటించబోతున్నాం. ముఖ్యంగా మనకి ఈరోజు వరకు ఓపెనింగ్లో ఉన్న ప్రతి షాపు కూడా, అంటే ఏదైతే ఎసెన్షియల్ కమోడిటీస్ కానివ్వండి, కిరాణా షాపులు, అలాగే చెప్పుల షాపులు కానీ, బట్టల షాపులు కానివ్వండి, ఇవన్నీ కూడా పొద్దున 6 నుంచి 10 వరకు మాత్రమే ఓపెన్లో ఉంటాయి. దాని తర్వాత మనం వాటిని ఓపెన్ చేయడానికి లేదు. ఇంకా పాలు, మందులు, ఈ రెండు మాత్రం, మందులు అంటే మెడిసిన్స్, ఇవన్నీ కూడా 24/7 అవైలబిలిటీలో ఉండొచ్చు, మన షాప్స్ కూడా తెచ్చి ఉండొచ్చు. ఇవి కాకుండా ఫార్మసీ కానివ్వండి, క్లినిక్స్ కానివ్వండి, హాస్పిటల్స్, ఇవన్నీ కూడా 24/7 ఉంటాయి. వీటిపైన ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఇంకా హోటల్స్, రెస్టారెంట్స్ గురించి తీసుకునే పని అయితే ఇవి కంప్లీట్ క్లోజ్లో ఉంటాయి. హోటల్స్, రెస్టారెంట్స్ని మనం ఓపెన్ చేయడానికి లేదు. ఓన్లీ డోర్ డెలివరీ మాత్రం చేయొచ్చు. మధ్యాహ్నం, నైట్ కూడా డోర్ డెలివరీ చేయడానికి అనుమతించబడుతుంది. ఇంకా అలాగే టీ షాపులు కానివ్వండి, అలాగే కేవ్స్ ఏదైనా ఉంటాయి, అవన్నీ కూడా బంద్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇవి ఏదైతే మనం ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ చెప్పుకున్నామో ఇవన్నీ మనకు పాజిటివ్ కేసు వచ్చిన కంటైన్మెంట్ ఏరియాస్ ఒక 13 దాకా ఉన్నాయి. వాటిల్లో మాత్రమే అని ప్రజలందరూ కూడా ఒక ఆలోచనతో ఉన్నారు. బట్ ఇది కంటైన్మెంట్ ఏరియాలో మాత్రమే కాదు, కంటైన్మెంట్ ఏరియాలో మాత్రమే కాదు, మన ధర్మవరం టౌన్ మొత్తం కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా మా దగ్గర పాజిటివ్ కేసు లేదు, మేము ఎందుకు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పాటించాలని అనుకోవడానికి లేదు. అందరం కూడా కలిసికట్టుగా మన మన ఏరియాకి పాజిటివ్ కేసు రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన టైం. సో మీరందరూ ప్రతి ఒక్కరు అప్రమత్తతో ఉండండి. మీ పక్కన తిరిగే వ్యక్తి ఒక పాజిటివ్ పర్సన్కి ప్రైమరీ కాంటాక్ట్ అయి ఉండొచ్చేమో, మరి ట్రేసింగ్లో మిస్ అయ్యి బయట తిరుగుతూ ఉండొచ్చు, లేదా ఇంకా ఎలాంటి వ్యక్తి అయినా ఉండొచ్చు, లేదంటే పాజిటివ్ వచ్చిన వ్యక్తి కూడా అయి ఉండొచ్చు, అతను టెస్ట్ చేసుకోకపోవడం వల్ల అతను పాజిటివ్ బయట పడి ఉండకపోవచ్చు. సో ఇలాంటి చాలా చాలా జాగ్రత్తలు మీరు పాటించాలి. మీ ఇంట్లో మీ వల్ల మీరు ఆరోగ్యంగా ఉన్నా, నాకేం సింటమ్స్ లేవు, అందరూ చాలామంది అనుకుంటారు నాకు సింటమ్స్ ఏం లేవు, నేను బాగున్నాను, నన్ను టెస్ట్ కూడా చేయించుకున్నాను అన్నట్టు. కానీ కొన్ని కొన్ని అలా ఉండడం మంచిదే, కానీ దానివల్ల ఒకరి ఇంటికి వెళ్ళాక మన పిల్లలకి, మన ముసలి వాళ్ళకి ఏమైనా అంటిస్తారు. సో అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం జిల్లాలో కేసెస్ పెరుగుతున్న దృష్ట్యా గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన ధర్మవరం పట్టణంలో కూడా రేపటి నుంచి లాక్డౌన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఈ లాక్డౌన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు అసింప్టమాటిక్ కేసెస్ అనేవి ఎక్కువ పెరిగిపోతాయి. అంటే మనకు ఆ లక్షణాలు లేకుండానే మనలో కరోనా వైరస్ ఉండడం వల్ల అది వ్యాప్తి ఎక్కువగా చెందుతుంది. సో ఆ సామాజిక వ్యాప్తిని అరికట్టాలంటే, సామాజిక కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే లాక్డౌన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని గౌరవ కలెక్టర్ గారు భావించడం వల్ల కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం ఇందాక ఆడియో సార్ చెప్పినట్టుగా రేపటి నుంచి లాక్డౌన్ అనేది ఇంప్లిమెంటేషన్ ఉంది. దీంట్లో ముఖ్యంగా మనకు ఎసెన్షియల్ కమాడిటీస్ కోసం ప్రజలు 6 నుంచి 10 గంటల వరకు వేడికి రావచ్చు. 10 తర్వాత ఎక్సెప్ట్ మెడిసిన్స్, హాస్పిటల్స్, ఫార్మాసిటికల్ లాంటివి, క్లినిక్స్ తప్ప వేరేవి ఉండడానికి లేదు. అలాగే చికెన్, మటన్ షాప్స్ గురించి అడిగారు, అవి సండే అండ్ ట్యూస్డే ఈ 2 రోజులు, అది కూడా 10 వరకే అలౌ చేస్తారు. అలౌ చేసినప్పటికీ ఆ చికెన్ షాప్ వాళ్ళు ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పెట్టుకొని
అంటే వాళ్ళు మాస్క్ గ్లౌజ్ వేసుకుంటారు, వచ్చే వాళ్ళు మాస్క్ పెట్టుకొని ఉంటారు, సోషల్ డిస్టెన్స్ నార్మ్స్ మెయింటైన్ చేస్తారు, శుభ్రత లోపల బయట శుభ్రత ఉండి మెయింటైన్ చేస్తేనే వాళ్ళకు కూడా ఆ 6 to 10 అనేది కూడా ఆ 2 డేస్ అనేది అలౌ చేయడం జరుగుతుంది. లేకపోతే అవి కూడా ఎన్ఫోర్స్ చేసి క్లోజ్ చేయించడం జరుగుతుంది. రిమైనింగ్ 5 డేస్ ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. సో ఈ లాక్డౌన్ రేపటి నుంచి కలెక్టర్ గారు 7 డేస్ అని చెప్పారు. మళ్ళీ దాన్ని రివ్యూ చేసుకొని అవసరాన్ని బట్టి ఆర్డీఓ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు దాన్ని అవసరాన్ని బట్టి ఎక్స్టెండ్ చేసుకుని కూడా అవకాశం ఉంటుంది. దాని తర్వాత రిమైనింగ్ షాప్స్ అన్నీ కూడా 10 లోపే వాళ్ళు క్లోజ్ చేసుకోవాలి. మొబైల్ షాప్ కావచ్చు, మదర్ షాప్ కావచ్చు, చెప్పుల షాప్ కావచ్చు, ఎనీ షాప్.